నిన్నటి రోజున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు గారు ఎన్నికల కమిషన్ కు ఒక కంప్లైంట్ ఇచ్చి దుబ్బాక నియోజకవర్గానికి చెందినటువంటి పేదోల నోట్లే మట్టి కొట్టే విషయం చిమ్మాడు। ఆ కంప్లైంట్ ఆయన రాసిన విషయం ఏంది అంటే దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన దళిత బంధు లబ్ధిదారుల విషయంలో కావచ్చు, బీసీ బంధు లబ్ధిదారుల విషయంలో కావచ్చు, మైనారిటీ బంధు లబ్ధిదారుల విషయంలో కావచ్చు, గృహలక్ష్మి లబ్ధిదారుల విషయంలో కావచ్చు, ఆల్రెడీ ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రొసీడింగ్స్ రెడీ అయి ఉన్న వాటిని ఆపేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిండు। నీకు దుబ్బాక పేద ప్రజల మీద కోపం ఎందుకని మేము రౌనదరావును ప్రశ్నిస్తున్నాం। నీ కోపం ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో ఉండొచ్చు, కానీ పేదల నోటి కాడ మట్టి కొట్టే విధంగా ఆల్రెడీ ప్రొసీడింగ్స్ వచ్చిన లబ్ధిదారుల లిస్ట్ ను నువ్వు ఆపాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి మీరు ద్వేషాన్ని పెంచే పరిస్థితి ఉన్నది। మీ విషయాన్ని జింపుతున్నారు, మీ పార్టీ పాలసీ అయినటువంటి దళిత వ్యతిరేక పార్టీ అని మైనారిటీ వ్యతిరేక పార్టీ అని ఏ ముద్ర అయితుందో దుబ్బాక నియోజకవర్గంలో మీరు ఈ ప్రజలు నాకు ఓట్లు వేయరనే అక్కసుతోటి దళితుల మీద మైనారిటీల మీద కక్ష తీసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు। మీరు ఇంకో పని చెప్తున్నారు, బీసీ కార్డు ఎత్తుకొని ఈ మధ్య మీ ప్రచారంలో మొదటి రోజు కూడా బీసీ కార్డు ఎత్తుకున్నారు। మేము బీసీనే మైనారిటీ బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం, బీసీయే ప్రధానమంత్రి ఉండాలని చెప్తున్నారు, కానీ మీరు ఎంతమంది బీసీలకు ఇస్తారో సీట్లు అనేది త్వరలోనే తెలుస్తుంది, కానీ మీ దగ్గర ఉన్న బీసీ నాయకుల దుస్థితి ఎట్లుందో మీ నాయకులు ఆఫ్ ది రికార్డ్ చెప్తూనే ఉన్నారు। మీరు బీసీ కార్డు ఎత్తుకునే మీరు బీసీ బంద్ ద్వారా వేలాది మంది దుబ్బాక నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల నోట్లు మట్టి కొట్టే విధంగా ప్రొసీడింగ్స్ ను ఆపాలని మీరు రాతపూర్వకంగా ఇవ్వడం అనేది దారుణమైన చర్య అని మేము చెప్తున్నాం। రాజకీయాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి, ఎన్నికల వరకు ఎన్నికల గోడలో ఎవరు కొట్లాడితే ఆ ఎవరు నిలిస్తే ప్రజల మనస్సు ఎవరు గెలుచుకుంటే వాళ్ళు గెలుస్తారు, కానీ ఇటువంటి విషపూరిత ప్రచారంతో మీరు గత ఎన్నికల్లో గెలిచిరు, కేవలం 500-600 ఓట్లతో గెలిచిరు। చివరి రోజు కూడా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఒక ఫేక్ వీడియో తయారు చేసి TV9 వీడియోను తీసుకొచ్చి ఆ వీడియోను ఉపయోగించి ఆయన ద్రోహం చేసి పాపం ఆయనకు ఓటు తక్కువడే విధంగా చేసి నువ్వు గెలిచినవు। ఇది ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా చాలా డ్రామాలు ఆడినవు, ఇటువంటి డ్రామాలు ఎన్నో ఆడి ఎన్నో అబద్ధాలు చెప్పినవు। నీ బాధితులు చాలా మంది ఇప్పుడు ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్ కు నేను నెలకు 3000 ఇస్తానంటే వాళ్ళు నిన్ను నమ్మి ఓట్లు వేసిర్రు, నిరుద్యోగులకు నెలకు 3000 జైల్లోకి వెళ్ళిస్తా అంటే నిన్ను నమ్మి ఓట్లు వేసిర్రు, రైతులకు 2 ఎడ్లు నాగలి ఇస్తానంటే నిన్ను నమ్మి ఓట్లు వేసిర్రు, బీద ప్రజలకు నా బిడ్డ డాక్టర్ ఇక్కడ బీదోళ్లకు వైద్యం అందించేందుకు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ పెడతానంటే ఆశించి నీకు ఓట్లు వేసిర్రు, ఆశించి ఓట్లు వేసిన నోట్లో మట్టి కొట్టే విధంగా నువ్వు ఒక్క పని కూడా చేసింది లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చింది లేదు। దుబ్బాక అభివృద్ధి జరుగుతుందంటే కేవలం హరీష్ రావు గారు జిల్లా మంత్రివర్యుల ఆధ్వర్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది, కానీ నువ్వు రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది లేదు। నీ పార్టీ పాలసీ ఏంది చెప్పాలి, నీ పార్టీ ఏమో బీసీలను ముఖ్యమంత్రి చేస్తా ప్రధానమంత్రి ఉన్నాడని చెప్తున్నావు, నువ్వేమో దుబ్బాకలో బీసీ బంధు లబ్ధిదారుల నోట్లో మట్టి కొడుతున్నావు, ఇది నీ పార్టీ నిర్ణయమా నీ నిర్ణయమా? దుబ్బాక ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది। ఈ కంప్లైంట్ మా చేతిలో ఉన్నది, దీన్ని పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టినాం, మీరు ఏదైతే ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసిరో ఆ కంప్లైంట్ మేము ఇంటింటికి వస్తాం, ప్రతి లబ్ధిదారుని గుండెను తట్టి చెప్తాం। ఆల్రెడీ విప్లవం మొదలైంది, దుబ్బాక నియోజకవర్గంలో దళితులు చైతన్యమయ్యారు, ఈరోజు బీసీలు కూడా చైతన్యమయ్యారు, గృహలక్ష్మి ఎంత మంచి పథకం, పేదోళ్లకు సొంతింటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గృహలక్ష్మి పథకాన్ని చెడితే గృహలక్ష్మి పథకాన్ని కూడా ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఉన్న వాటిని అడ్డుకోవాలని చూస్తున్నావు। రాజకీయాల కోసం మీకే ఓట్ల సేవ మాకెట్ల సేవ, కానీ పేద ప్రజల నోట్లో మట్టి కొట్టడం అనేది సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మీరు ఎన్నో హామీలు ఇచ్చిర్రు, ఒక్క హామీ నెరవేర్చకుండా మళ్ళీ ముందుకు వస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమంటారు, నా పార్టీ అధికారంలో లేదని చెప్తున్నారు, మీ పార్టీ రేపు కూడా అధికారంలో రాదు కదా, మొన్నటి జనరల్ ఎలక్షన్ లో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచిండు, ఆ తర్వాత సాగుదొప్పి కన్నులొట్టవైనట్టు ఒక 2 ఎమ్మెల్యే సీట్లు మళ్ళా గెలిచిండ్రు, రేపు కూడా గెలిచే పరిస్థితే లేదని చెప్పేసి అందరికీ తెలుసు। మరి నువ్వు ఒక్కడివే గెలిచి అసెంబ్లీలో కొట్లాడి ఏం నిధులు తీసుకొస్తావు, నువ్వు కొట్లాడి తెచ్చిన నిధి ఒక్క రూపాయి తీసుకురమ్మంటే నేను అసెంబ్లీ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి చూడమని చెప్తున్నావు, మేము ప్రజలకు చెప్తున్నాం, నువ్వు ఏదైనా ప్రొసీడింగ్ తీసుకొస్తే ఆ రెఫరెన్స్ లెటర్ నంబర్ ఉంటుందని కూడా గతంలో చాలాసార్లు చెప్పినాం, పార్లమెంట్ లో మాట్లాడి మీ ఎంపీలతో మాట్లాడించి తేవచ్చు, ఢిల్లీకి పోయి మంత్రులు మాట్లాడి తేవచ్చు, ఒక్క నిధి కూడా తీసుకురాలే। మా ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, జిల్లా మంత్రి హరీష్ రావు గారి నాయకత్వంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యునిగా లోక్సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ఆయన తీసుకొచ్చిన రైలు నేను తెచ్చిన అంటాడు, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం సిద్దిపేటకు రైలు వస్తే నేనే తెచ్చిన అంటాడు, ఎప్పుడో 4 ఏళ్ల క్రితం నేషనల్ హైవే శాంక్షన్ అయితే 5 ఏళ్ల క్రితం శాంక్షన్ అయిన నేషనల్ హైవే నేనే తెచ్చిన అంటుండు, ఎప్పుడో శాంక్షన్ అయిన బ్రిడ్జిలు నేనే తెచ్చిన అంటుండు, ఇవన్నీ కొంతవరకే ప్రజలు నమ్ముతారు, ఈ అసత్యాలను అర్ధ సత్యాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, చైతన్యంగా ఉన్నారు,
దుబ్బాక నియోజకవర్గం ప్రజలు నీకు బుద్ధి చెప్పే విధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచేందుకే ముందుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.